హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వారేవా కుకింగ్ అండ్ గార్డెన్. యాక్చువల్గా ఇవాళ ఒక మంచి రెసిపీతోని మేము ముందుకు వస్తున్నానండి. ఏంటి అంటే అది పుదీనా అండ్ ఎగ్ రైస్. సో ఆ పుదీనా కూడా మా గార్డెన్లోనే పెరిగిందండి. నేను జస్ట్ మార్కెట్లో తెచ్చిన పుదీనాని వాటర్లో ఒక టూ డేస్ ఉంచేసి వేర్లు వచ్చినాక ఒక్కటే ఒక కాడని అలా తొట్టిలో పెట్టానండి. అది చాలా బాగా గుబూరుగా పెరిగింది. అది చూస్తే చాలా ముచ్చటేస్తుంది. సో ఆ పుదీనాని మన గార్డెన్లో పెరిగిన పుదీనాన యూస్ చేసుకుంటూ ఇవాళ ఒక డిఫరెంట్ రెసిపీ నేను మిక్స్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, పుదీనా మనం కట్ చేసుకుందాము. చూసారా ఎంత బాగా పెరిగిందో. పుదీనా ఈ ఎండాకాలం చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. పుదీనాతోని పుదీనా చాలా చలవ చేస్తుంది, ఇది జనరల్గా అందరికి తెలిసిందే, కానీ దీనికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా పుదీనా వల్ల మా నోట్లో ఏమైనా స్మెల్ ఉన్నా కానీ పుదీనా రసం వాటర్తోని పుక్లించుకుంటే స్మెల్ పోతుంది. అండ్ పండ్లది ప్రాబ్లం ఉంటుంది కదండి, కొంతమందికి కంటిన్యూస్గా ఈ ఆకులు అనేది నములుతూ ఉండాలి. నములుతుంటుంటే కూడా పండ్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చిన్నపిల్లలకి కడుపు నొప్పి ఇష్యూస్ ఉంటాయి కదా, అలా పిల్లలకి కూడా ఈ రసాన్ని కొంచెం కొంచెంగా తాగిస్తూ ఉంటే ఆ కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ అనేది కూడా సాల్వ్ అవుతాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది. దీంతో చాలా ఈ స్కిన్కి కూడా చాలా మంచిది. ఈ ఆకులని పేస్ట్ లాగా చేసుకొని స్కిన్కి అప్లై చేసుకొని ప్యాక్ లాగా చల్లటి నీళ్ళతో కడిగేసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది, వేడి తగ్గిస్తుంది ఒంట్లో. సో మ్యాక్సిమం ఎండాకాలంలో బయటికి వెళ్ళే ముందు ఇంట్లో ఉన్నా కూడా వేడిని తగ్గించుకోవడానికి ఈ పుదీనాని చాలా యూస్ చేస్తూ ఉండండి. నేను ఈ పుదీనాతో ఇంకొక రెసిపీ కూడా చూపిస్తాను, జ్యూస్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్, నా చేతిలో చూసారా పుదీనా అండ్ ఎగ్స్. సో ఇవాళ నేను చేయబోయే రెసిపీ కూడా ఈ టూ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూనే. సో చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా డిఫరెంట్ రెసిపీ. సో మనం కిందికి వెళ్ళి స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఫ్రెండ్స్, మనం కిందికి వచ్చేసాం, రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. అండ్ ఆ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పని ఉందండి. ఈ ఇంగ్రీడియంట్స్ పుదీనా, మిర్చి, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, కొంచెం సాల్ట్ వేసి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది ఒక్క పని ఉందండి. సో ఇది చేసేసుకుందాము. సో ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేడవ్వకముందే జింజర్ గార్లిక్ పేస్ట్, ఎందుకంటే చిటపడలాడి మొత్తం మీద పడుతుంది కదా. సో అందుకే ఫస్టే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, అన్నీ 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. సాల్ట్ కూడా 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఎగ్స్ మట్టుకి చూసారా స్టార్ట్ అయిపోయింది. సో ఇది మీద పడకుండా ఉండడానికి నేను ముందు వేశాను, ఇప్పుడు ఎగ్స్ వేసేసేయాలి. నేను 5 ఎగ్స్ ఇలా బీట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇది వేసేసేయాలి. ఇది వేయగానే మనం అసలు దాన్ని కదపకుండా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సరిపోతుంది కుక్ చేసేసుకోవాలి. సో ఇది ఈ స్టేజ్లో నెమ్మదిగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలాంటి పీసెస్ అండి, చూసారా ఇప్పుడు ఇది మొత్తం కుక్ అయిపోయింది. ఇది మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకొక కడాయి పెట్టుకొని
3 స్పూన్స్ ఆయిల్, 1st కొంచెం సాజీరా, 2 పగరాకు బే లీవ్స్, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక రెమ్మ పుదీనా, ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. దానికోసం కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ చూసుకోండి, ఎగ్లో వేసాము, పుదీనా పేస్ట్లో వేసాము. సో పించ్ వేస్తున్నాను ఆనియన్స్ కుక్ అవ్వడానికి. 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. సో బ్రౌన్ అయిపోయింది, లైట్ బ్రౌన్. ఈ స్టేజ్లో మనము పుదీనా, మిర్చి, సాల్ట్, మిరియాలు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ పచ్చిదనం పోయేదాకా కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా తేలుతుంది కదండి, సో దట్ ఇది కుక్ అయిపోయినట్టే. ఇది చైనీస్ సాల్ట్ అండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కానీ వేస్తున్నాను. 1/4 స్పూన్ కొంచెం హై మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మిరియాలు వేస్తే, కొంచెం చైనీస్ సాల్ట్ వేసామనుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది రైస్కి, అందుకే వేసాను. మీ దగ్గర లేకపోయినా, మీకు నచ్చకపోయినా మీరు అది స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదా, నేను హై ఫ్లేమ్ మీదనే పెట్టాను. ఈ స్టేజ్లో కుక్డ్ రైస్ వేసేసేయాలి. కుక్డ్ రైస్ ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ రైస్ వేసేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం చేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి రైస్ని. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిల్లల లంచ్ బాక్స్కి కూడా మంచి రెసిపీ అండి. ఎండాకాలం పుదీనా తింటే ఏం బెనిఫిట్స్, నేను ఆల్రెడీ పుదీనా కట్ చేసేటప్పుడు చెప్పాను కదా. సో పిల్లలకు కూడా వీక్లీ 1-3 టైమ్స్ ఇలా పెడితే, ఆల్రెడీ ఎగ్గేస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు. మంచి బ్రేక్ఫాస్ట్, ఏం లేకపోతే మనకు ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే కూడా వెంటనే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది రెసిపీ. ఈ రైస్ అనేది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెక్ చేసుకున్నానండి, సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. సో ఎగ్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పుదీనా ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా. సో అయిపోయింది ఫైనల్ స్టేజ్. ఇది గ్రేట్ రెసిపీ అండి, లంచ్ బాక్స్ రెసిపీ, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మనం జనరల్గా ఎగ్ రైస్ చేసుకుంటూనే ఉంటాం కదండి. సో ఈ విధంగా ట్రై చేయండి. పుదీనా ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఎండాకాలంలో చలవ కూడా, అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్కి తీసుకుంటున్నాను.
सो फ्रेंड्स पुदीना एग् फ्राइड राइस रेडी అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ లో చెప్పండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బై